గోదావరి నీళ్లు రావాలే మా పొలాలకు బ్రహ్మాండమైన పంటలు మా పొలాలలో వండాలంటే వెంటనే ఆ నీళ్లు కూడా జల్ది జల్ది రావాలంటే మంచిప్ప ప్రాజెక్ట్ జల్ది కావాలంటే మీరు రావాలన్నా మీరు వచ్చి పోటీ చేసి నిలబడి దగ్గరుండి నీళ్ళిచ్చి మా రైతుల పాదాలు గడిగి వాళ్ళ రుణం తీర్చుకోవాలనే ఒక మాట వారు చెప్పడంతోని కేసీఆర్ గారు కూడా రెండోసారి ఆలోచన చేయకుండా తప్పకుండా వస్తా తమ్ముడు నేనే నిలబడతా దగ్గర ఉండి నిలబడి మీ ప్రాంత రైతుల కళ నెరవేర్చే బాధ్యత నాది అనే మాట ఇచ్చి కేసీఆర్ గారు స్వయంగా ఇక్కడికి వస్తా ఉన్నారు మరి కేసీఆర్ గారు 9 తారీఖు నాడు ఈ నెల 9 తారీఖు నాడు కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారనే మాట కూడా ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి కేసీఆర్ నామినేషన్ రోజు ఇక్కడ బిక్నూర్ గాని అదే విధంగా రాజాపేట గాని ఇంటింటికి కనీసం ఒక్కరన్న బయలుదేరి కామారెడ్డికి రావాలి కేసీఆర్ గారి మీటింగ్ ఉంటది ఆ రోజు ఆ సభతోనే అవతలలు మళ్ళ నామినేషన్ విత్డ్రా చేసుకునేటట్టు బ్రహ్మాండంగా సభకు మీరందరూ తరలి రావాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా గ్రామ గ్రామం నుంచి వచ్చిన మా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు మిమ్మల్ందర్నీ నేను ప్రార్థన చేస్తా ఉన్నా ఇవాల స్వయంగా కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు వస్తారంటారు అట్లా కేసీఆర్ గారు మీ దగ్గరికి వస్తా ఉన్నాడు కామారెడ్డికి ఇవాల కేసీఆర్ వస్తున్నాడు అంటే కామారెడ్డి దశ తిరుగుతది కామారెడ్డికి దశాబ్దాలుగా ఉన్న సమస్యలన్నీ మాయమైపోతాయి అనే పద్ధతుల్లో గ్రామ గ్రామాన చిన్న సంటి పిల్లాడి నుంచి మొదలుపెడితే పెద్ద వయసులో ఉండే పెద్ద మనుషుల దాకా అందరూ కూడా అదే మాట అంటున్నారు కేసీఆర్ వస్తుందంటే గ్రామాలు మారిపోతాయి బ్రహ్మాండంగా కామారెడ్డి నియోజకవర్గం బ్రహ్మాండంగా తయారవుతదనే మాట అందరి మనసుల్లో ఉంది ఏకపక్షంగా తప్పకుండా ప్రజలు తీర్పిస్తారనే విశ్వాసం నాకు కూడా ఉంది అందుకే ఇయాల షబీర్ అలీ గారు గతంలో ఇక్కడ చాలాసార్లు గంపన్న చేతులు ఓడిపోయిండు ఆయన కూడా ఆలోచనలు పడ్డాడు ఇక గంప గోవర్ధన్ చేతులనే ఓడిపోయినా కేసీఆర్ మీద ఏం గెలుస్తా అని చెప్పి ఆయన కూడా అటో ఇటో వెళ్ళిపోతాడు నిజామాబాద్ పోతాడో ఎల్లారెడ్డి పోతాడో అని చెప్తాను మన నిజామాబాద్ పోతాడో నేనైతే అనుకుంటాను అదేవిధంగా ఇక రకరకాల వ్యక్తులు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ బీజేపీ ఆయన కూడా మొదటి రోజు చెప్పిండు ఇక కేసీఆర్ మీద మనం ఏడ గెలుస్తాం మనతో నేడైతుంది ఇక సలాక ఇచ్చుడు బంధు సిమెంట్ బంధు అని ఆయన కూడా ఆలోచనలు పడ్డాడు పునరాలోచనలు పడ్డాడు మళ్ళీ నిన్నయాలేదో మరి గుజరాత్కి వెళ్ళేమన్నా పైసలు వచ్చినాయేమో తెలియదు కానీ నిన్నయాలేమో మళ్ళీ గిలగిల్లాడుతున్నట్టున్నది కాబట్టి ఆడ ఈడ మళ్ళా ఏదో తనలాడుతున్నట్టున్నాడు ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డల్ని అన్నదమ్ములు నేను ఒకటే అడుగుతా ఉన్నా వాడెవడో బీజేపీ ఓడిచ్చే పిప్పర్మెంట్లకు చాక్లెట్లకు ఆశపడదామా లేదా కేసీఆర్ గారిని తెచ్చుకొని గెలిపించుకొని దమ్ బిర్యానీ తిందామా పంచవక్ష పరమాన్నాలు తిందామా ఆలోచన చేయండి వాడెవడో వచ్చి సలాకిత్తా సిమెంట్ పోత్తా నాకు ఓట్లయ్యింది నాకు ఓట్లయ్యింది అంటే ఆయన దబ్బన 4 ఓట్లు పడ్డా డిపాజిట్ కూడా వచ్చేది లేదు గెలిచేది లేదు సచ్చేది లేదు అటువంటి పార్టీకి ఓట్లేసి ఎందుకు మన ఓటును మురుగబెట్టుకోవాలి అనే ఆలోచన గ్రామ గ్రామాన మనం తీసుకురావాలి వాళ్ళు ఇచ్చే పైసలు ఇస్తే బ్రహ్మాండంగా నేనేం వద్దంటలేను సలాకైతే తీసుకోనరి సిమెంట్ బస్తాలు ఇస్తే తీసుకోనరి ఏమి ఇబ్బంది లేదు అవన్నీ గుజరాత్ దొంగ పైసలు ఆడికెళ్ళి వస్తాయి బ్రహ్మాండంగా గుంజుకోండి ఎక్కడికక్కడ మంచిగా పోయి ఓటు నీకే తమ్మి అని చెప్పి మంచిగా ఎంత తెచ్చుకోవాలో అంత తెచ్చుకోండి తప్పులేదు తప్పేం లేదు మనను దోసుకొని తెచ్చుకున్న పైసలే గుజరాత్ పైసలు దొంగ పైసలు అవి ఏం బాధ లేదు కానీ ఓటు మాత్రం కారు గుర్తుకే వేసుకోవాలి తమ్ముడు గులాబీ జెండాకే వేసుకోవాలనే మాట తప్పకుండా ఇంటింటికి గడప గడపకు చెప్పాలి ఇక వాళ్ళు ఏం చెప్తారో మీ కెరికే నేను చెప్పాల్సిన అవసరం లేదు దేవుని మీద ప్రమాణం చేయమంటారు ముదిరాజుల దగ్గర పోతారు పెద్దమ్మ తల్లి మీద ప్రమాణం చేయమంటారు గౌడ సోదరుల దగ్గర పోతారు ఎల్లమ్మ తల్లి మీద ప్రమాణం చేయమంటారు ఇంకొకల కాడ మన దళిత సోదరుల కాడ పోయి పోషమ్మ మీద ప్రమాణం చేయమంటారు ఎన్ని మనకి ఎరికైన విధులకు కొత్త ఏం కాదు తప్పకుండా మనలోకి ఒకటే చెప్పాలి ప్రమాణం చేయమంటే కూడా ఇట్లా చేయి ఆపాలి ఇట్లా పెట్టాలి మనుషుల తుప్పాలు 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 అనుకోవాలి ఆ ఓటు నీకే పోరా బిడ్డ అని చెప్పాలి మళ్ళా వచ్చి కారు గుర్తుకెగ్గుద్దాలి ఎందుకంటే మోసాన్ని మోసంతోనే జయించాలి కదా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి కదా లేకపోతే కేసీఆర్ వస్తుంటేనట వాడెవడో వచ్చి నేను శిలా సలాకిత్తా సిమెంట్ ఇస్తా అంటే గవటికి పడిపోతాయారు నాకు అర్థం కాదు అంతకంటే ఒక 1000 రెట్లు ఎక్కువ అభివృద్ధిని కేసీఆర్ వస్తే గ్రామ గ్రామాన జరుగుతుందనే సోయిని ప్రతి కుల సంఘంలో ప్రతి మనిషికి ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి అన్నకు మనమే చెప్పాలి ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా ఎట్లా ఎంత కష్టపడి తెచ్చుకున్నాం తెలంగాణ మనం ఇదే బిక్నూరులో ఇదే కామారెడ్డిలో ఎంతమంది బిడ్డల త్యాగాలతో వచ్చింది తెలంగాణ ఆనాడు ఒక పోలీస్ కిష్టయ్య ఇక్కడనే కదా కాల్చుకొని చచ్చిపోయింది ఆనాడు ఒక తమ్ముడు రమేష్ అనుకుంటా రైలు కడ్డంగా ఉరికి
ఆనాడు ఆ రైలు కడ్డంగా ఉరికి ఒక గంగపుత్ర తమ్ముడు రైలు కింద పడి చచ్చిపోయాడు. అట్లా ఒకలిద్దరు కాదు, ఎంతో మంది తమ్ముళ్ళు ఎంతో మంది చెల్లెళ్ళు తమ ప్రాణాలు బలిపెడితే మీరందరూ రోడ్డుకెక్కి బతుకమ్మలు బోనమెత్తి మీరు ఉద్యమిస్తే ప్రతి కుల సంఘం రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తే వంటవాపులు చేస్తే ఆనాడు అన్న ఎన్నికల్లో రాజీనామా చేస్తే 2012 లో మీరు బ్రహ్మాండమైన తీర్పునిచ్చి గెలిపిస్తే ఇక తప్పది తెలంగాణ అయ్యకపోతే ఈపు వలుగుతది ఒక్క సీటు కూడా రాదని కాంగ్రెస్ వాళ్ళు బుగులు పడి మనందరి దెబ్బకు తెలంగాణ దెబ్బకు ఆనాడు దయ్యం దిగచ్చినట్టు దెబ్బకు దయ్యం దిగచ్చి తెలంగాణ అయ్యక తప్పని పరిస్థితి వచ్చింది. నేను అంటలేను. రేవంత్ రెడ్డి అన్నాడు సోనియా గాంధీని ఈమె బలి దేవత అన్నాడు. వందల మందిని బలి తీసుకున్న బలి దేవత సోనియా గాంధీ అని రేవంత్ రెడ్డే చెప్పిండు. రాహుల్ గాంధీని పట్టుకొని ఈయన ఉత్తపప్పు కాదు ముద్దపప్పు అని రేవంత్ రెడ్డే చెప్పిండు. సరే ఇవాళ రేవంత్ రెడ్డి పార్టీ మారిండు. ఆ రోజు వేరే పార్టీలు ఉండే ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక బలిదేవత సోనియా గాంధీ రేవంత్ రెడ్డికి కాళికామాత లెక్క కనబడతాంది. ముద్దపప్పు రాహుల్ గాంధీ ఇవాళ నిప్పు లెక్క కనబడతాడు. కానీ వాస్తవాలు వాస్తవాలే. ఇవాళ ఒక ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు ఇక్కడ తెలంగాణలో దొరలకు ప్రజలకు మధ్యలో పోటీ అని మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ. అయ్యా రాహుల్ గాంధీ గారు నువ్వు చెప్పింది ఒకటి కరెక్టు, ఇది నిజంగా కూడా దొరలకు ప్రజలకు మధ్యలోనే పోరాటం. ఢిల్లీ దొరలకు తెలంగాణ ప్రజలకు మధ్యన జరుగుతున్న ఈ పోరాటంలో మళ్ళొక్కసారి తెలంగాణనే గెలుస్తుంది. రాహుల్ గాంధీకి పాపం విషయం తెలియదు, ఆయన లీడర్ కాదు రీడరు. ఏం రాసితే కదా చదువుతాడు పీక్తడానికి ఏం తెలియదు, తెలుసుకునే అలవాటు కూడా లేదు. అందుకే నేను చెప్తున్నా రాహుల్ గాంధీకి నీకు తెలియదు విషయము. విషయం ఏంది నీకు తెలియంది అంటే ఈ పోరాటం కొత్తది కాదు. ఢిల్లీకి తెలంగాణకు జరుగుతున్న పోరాటం కొత్తది కాదు. మీ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ కాలంలోనే చాలైంది. 1952లో ఆనాడు మన తెలంగాణను ఆంధ్రాలకు కల్పద్దు అని చెప్పి ఆనాడే హైదరాబాద్లో సిటీ కాలేజ్ కాడ మన పిల్లలు పోయి కొట్లాడితే వాళ్ళ మీద ఆనాడు ఇదే రాహుల్ గాంధీ గారు ముత్తాత జవహర్లాల్ నెహ్రూ 5 మంది పిల్లలను కాల్చి చంపిండు. పోలీస్ కాల్పుల్లో 5 పిల్లలు 52లో చచ్చిపోయారు. అటెనక బలవంతంగా ఇష్టం లేని లగ్గం చేసింది ఇదే రాహుల్ గాంధీ వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ. ఆంధ్రకు తెలంగాణకు ఇష్టం లేని లగ్గం చేసినోడే కాంగ్రెస్ ఓడు రాహుల్ గాంధీ వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ. ఆ ఇష్టం లేని పెళ్లిలోకి వెళ్ళి బయటపడతందుకు తనలాడి పొరగాళ్ళను పోగొట్టుకొని వందల మందిని చంపి ఆఖరికి మళ్ళా వందల మందిని చంపుకొని ఆఖరికి 2014లో 58 ఏళ్ళు తనలాడి ఒక తప్పు చేసిన పాపానికి ఆనాడు ఇష్టం లేని లగ్గమైతే అందులోకెళ్ళి బయటపడతందుకు 58 ఏళ్ళు పట్టింది. ఆ తప్పు చేసిందే కాంగ్రెస్. ఇష్టం లేని పెళ్లి చేసింది ఇదే రాహుల్ గాంధీ వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ. అటెనక 12 ఏళ్లకే ఉద్యమం వచ్చింది. 56లో ఆంధ్ర తెలంగాణ బలవంతంగా కల్పబడితే 68లో మళ్ళా తెలంగాణ ఉద్యమం వచ్చింది. వచ్చిన ఆ ఉద్యమాన్ని 370 మంది పిల్లల్ని కాల్చి చంపింది మన తెలంగాణ ప్రజలను తొక్కింది ఆనాడు కర్కశంగా ఇదే రాహుల్ గాంధీ వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ. అటెనక 1971లో మన తెలంగాణ ప్రజలు 11 మంది ఎంపీలను గెలిపించి ఢిల్లీకి పంపించారు. తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీ ఉండే అప్పుడు మరి చెన్నారెడ్డి గారు వాళ్ళందరూ ఉండే వాళ్ళందరూ 11 మందిని గెలిపించి ఢిల్లీకి పంపిస్తే ఆ 11 మందిని గొర్రెలను గుంజుకపోయినట్టు గుంజుకపోయి తెలంగాణ తప్ప ఏదన్నా ఇస్తా అని చెప్పి 6 పాయింట్ల ఫార్ములా అని చెప్పి కలుపుకున్నది ఇదే రాహుల్ గాంధీ నాయనమ్మ ఇందిరమ్మ. అటెనక తెలంగాణ దొక్కుడే కాదు దేశంలో ఎమర్జెన్సీ పెట్టిందే ఇదే నియంత ఇందిరాగాంధీ వీళ్ళ రాహుల్ వాళ్ళ నాయనమ్మ ఇందిరమ్మ. మళ్ళా 2004లో మాట ఇచ్చి తెలంగాణ ఇస్తామని చిలక పలుకులు వాళ్ళకి కరీంనగర్లో చెప్పి మనతో పొత్తుగూడి 2004 నుంచి 2014 వరకు మనని సావగొట్టింది ఇదే రాహుల్ గాంధీ వాళ్ళ తల్లి సోనియమ్మ. ఎంతమందిని కొంపవుచ్చుకున్నది ఒక పోలీస్ కిష్టయ్య రమేషే కాదు, రాష్ట్రంలో 100 మంది పిల్లలను బలి తీసుకున్న బలి దేవత సోనియా గాంధీ. ఢిల్లీ అహంకారం మాకు కొత్త కాదు, ఢిల్లీ దొరలతో కొట్లాడడం మాకు కొత్త కాదు. ఆనాడు నెహ్రూతో కొట్లాడినాం, తర్వాత ఇందిరాగాంధీతో కొట్లాడినాం, తర్వాత మీ అమ్మ సోనియమ్మతో కొట్లాడినాం, ఇవాళ నరేంద్ర మోడీతో కూడా ఢిల్లీ దొరతోని మరొక దొరతో కొట్లాడుతూ ఉన్నాం.
తెలంగాణ ప్రజలకు పోరాటం కొత్త కాదు రాహుల్ గాంధీ నీకు కొత్త ఎన్నడూ జైలుకు పోయింది లేదు ఉద్యమం చేసింది లేదు ప్రజా పోరాటంలో పాల్గొన్నది లేదు ఇయాల నువ్వు వచ్చి దొరలకు ప్రజలకు పోరాటం అంటే తెలువనోడు ఎవడున్నాడు ఇక్కడ తెలంగాణలో తెలంగాణలో సనుబాలతోనే ఇయాల ఉద్యమ ఉగ్గుపాలతోనే నేర్చుకొని ఇయాల రేషమున్న బిడ్డలున్న తెలంగాణ ఇక్కడ ఉన్నది తెలంగాణలో ఉండే 4 కోట్ల మంది బిడ్డలు ఇవాల నీ కాంగ్రెస్ పార్టీని నీ ఢిల్లీ దొరల ఆధిపత్యాన్ని తప్పకుండా తిప్పికొడతారన్న మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా 56 ఏండ్లు సతాయించిందే ఈ ఢిల్లీ దొరలు తెలంగాణ ఇయ్యకుండా ఇవాల ఆ ఢిల్లీ దొరలు మళ్ళొచ్చి పంచాయతీ పెట్టేటట్టు మాట్లాడుతున్నారు గమ్మత్ అనిపిస్తది అప్పుడప్పుడు షబీర్ అలీ సాబ్ మాట్లాడతాడు ఓ గంప గోవర్ధన్ తుమ్ క్యా కరే ఈ రోడ్ ఐసే కైకువే ఓ మోరీ వైసే కైకువే ఈ నీళ్ళు ఇంకా రాలేదు ఏం సంగతి ఇట్లా మాట్లాడతాడు నేను ఒకటే అడుగుతున్నా 55 ఏళ్ళు అధికారం ఇచ్చింది మీకే కదా ఇలా కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు ఒక్క ఛాన్సా ఎన్ని ఛాన్సులు ఇచ్చారు నీకు ప్రజలు 11 ఛాన్సులు ఇచ్చారు ఒకటి కాదు రెండు కాదు 11 సార్లు నీకు అవకాశం ఇస్తే 55 ఏళ్ళు మరి ఇలా మాట్లాడుతున్నావు షబీర్ అలీ గారు రేవంత్ రెడ్డి గారు 55 ఏళ్ళు నీ పార్టీకి అవకాశం ఇస్తే ఎందుకు మంచినీళ్ళు ఇయ్యలే ఎందుకు సాగునీరు ఇయ్యలే ఎందుకు కరెంటు సక్కగియ్యలే ఆలోచించండి ఇలా మస్తుగా మాట్లాడొచ్చు వచ్చి కాంగ్రెస్ వాడు బీజేపీడు కానీ ఇక్కడ ఉన్న మా ఆడబిడ్డలను అన్నదమ్ములను నేను అడుగుతున్నా తెలంగాణ రాకమునుపు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకమునుపు ఎట్లుండే ఊళ్ళల్లో పరిస్థితి కరెంటుకి ఎంత గోసం ఉంటుండే ఆనాడు ఎవరన్నా మన కులపోడో చుట్టపోడో పెద్ద మనిషి చచ్చిపోతే మనమే కదా కరెంటోళ్ళకు ఫోన్ చేసి అడుక్కున్నాం అన్నా మా పెద్ద మనిషి చచ్చిపోయిండు ఇప్పుడే శవాన్ని గాలేస్తుంది కోతున్నాం కరెంటు లేదు బాయి కాడుకోవాలి స్నానం చేయాలని దండం పెడతా ఒక 15 నిమిషాలు కరెంటీ అని బతిమలాడిన రోజులు వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో ఆ కాంగ్రెస్ వాళ్ళకు సిగ్గొచ్చేటట్టు తీర్పు చెప్పండి నేను చెప్పేది వాస్తవం కాదా మీ అందరి అనుభవం లేదా ఊళ్ళల్లో ఎట్లుండే అన్నాడు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫారంలు ఎప్పుడు వస్తుందో తెలియదు కరెంటు ఎరువుల దుకాణాల ముంగట లైన్లు ఇత్తనాల దుకాణాల ముంగట లైన్లు ఆఖరికి లైన్లో నిలబడి దమ్మస్తే చెప్పులు లైన్లలో పెట్టి ఆ రోజు పోయి బువ్వదిన తందుకు పోయే రోజులు ఇది వాస్తవం కాదా 55 ఏళ్ల కాంగ్రెస్ ఏం పీకింది అని నేను అడుగుతా ఉన్నా షబీర్ అలీ గారు రేవంత్ రెడ్డి గారు 11 సార్లు ఛాన్సులు ఇస్తే ఆనాడు జయ శాతగాలే ఇవాళొచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఎంత ఇచ్చినారు పెన్షన్ కాంగ్రెస్ వాళ్ళు 2014 దాకా 200 రూపాయలు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు 4000 రూపాయలు ఇస్తాం మమ్మల్ని గెలిపియండ్రి మోసేతికి బెల్లం పెట్టి ఇక చూసుకో నేనేమంటున్నా ఆలోచన చేయండి 200 పెన్షన్ ఇయ్యనోడు అధికారం ఉన్నప్పుడు ఇలా 4000 పెన్షన్ ఇస్తారంటే నమ్ముదామా అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు పెడతాడా ఆ రోజు అధికారం ఉన్నప్పుడేమో 200 రూపాయలు పెన్షన్ ఇయ్యారు చాతగాలేదు అంతకు దాటి ఇలా కేసీఆర్ 2000 రూపాయలు ఇస్తుండు కాబట్టి అర్రాసుపాట లెక్క నువ్వు 2000 ఇస్తే నేను 4000 ఇస్తా మరి మీరు కేసీఆర్ చెప్పనే చెప్పిండు మొన్ననే నువ్వు 4000 ఇచ్చు నువ్వేంద్రాబాయ్ మూడోసారి గెలిచినాక నేనే 5000 రూపాయల పెన్షన్ ఇస్తాను కేసీఆర్ గారు ఆల్రెడీ చెప్పిండు కేసీఆర్ కు ఆ ట్రాక్ రికార్డు ఉంది దమ్మున్నది ఇదివరకు ఇచ్చిన ముఖం తెలివినది మీకున్నదా మీరన్నారని ఇదివరకు ఇచ్చిన వాళ్ళ మీతో అవుతుందా ఇది ప్రజల కేరికే ముఖ్యంగా మా పెద్ద వయసులో ఉన్న మా తల్లులకు మా అవ్వలకు తెలుసు అందుకే వాళ్ళు ఊళ్ళలో ఏమంటారు మీరు వీడియోలు తిరుగుతున్నాయి చూస్తారు మీరు వాట్సాప్లు వాడతారా మీరందరూ ఏం చెప్తారు పెద్ద మనుషులు నా కన్నోడు కాంతలేడు నన్ను మా కోడల పిల్ల చూసుకుంటలేదు కానీ నా పెద్ద కొడుకు కేసీఆర్ 2000 పెన్షన్ ఎత్తుండు నేను ఆయనకు తప్ప ఎవరికి అయ్యా అని మాట్లాడుతుండ్రా లేదా మా ఇంట్లో పుట్టిన పిల్లలు పట్టించుకోలే మా కంటి చూపు మంచిగా లేకపోతే నా కొడుకు కేసీఆర్ కళ్ళద్దాలు ఇచ్చిండు కంటి వెలుగు క్యాంపు పెట్టిండు అని ఇలా ఊరూరా పెద్ద మనుషులు చెప్తున్న మాట కనబడతలేదా ఇది వాస్తవం కాదా కాంగ్రెస్ వాడు 29 లక్షల మందికి పెన్షన్ ఇస్తుండే నెలకు 200 ఇస్తుండే ఇలా కేసీఆర్ గారు 46 లక్షల మందికి పెన్షన్లు ఇస్తాడు నెలకు ఇవాళ దగ్గర 1100 కోట్లు ఒక్క పెన్షన్లకే ఖర్చు పెడుతున్నాడు కేసీఆర్ ఇది పేదల పట్ల ప్రేమున్నోళ్ళ కథ ఊళ్ళల్లో రైతులు చూస్తలేరా ఇదివరకు రైతు బంధు అన్న స్కీమ్ ఉండేనా ఇదివరకు రైతు బంధు అనే ఆలోచన కాంగ్రెస్ అని పుర్రెకి వచ్చిందా ఎప్పుడన్నా 55 ఏళ్లల్లో వాడి నెత్తిలకు అంత మంచి ఆలోచనలు వస్తాయా ఇదివరకు ఏముండే పరిస్థితి కాంగ్రెస్ సమయంలో అంజుమన్ బ్యాంక్ కూడా వచ్చుడు దర్వాజలు ఎత్తుకపోవుడు కిటికీలు ఎత్తుకపోవుడు తప్ప ఎన్నడన్నా రైతుకు పెట్టుబడి ఇవ్వాలని ఆలోచన చేసిండా కాంగ్రెస్ వాడు ఇలా వాళ్ళు వచ్చి మాట్లాడతారు కేసీఆర్ నువ్వు బిచ్చమెత్తున్నావు అంటాడు నిన్న రేవంత్ రెడ్డి రైతులకు రైతు బంధు ఇస్తేనట
రేవంత్ రెడ్డికి అది బిచ్చం లెక్క కొడుతుందట. అందుకే నేను అంటున్నా, రైతులను బిచ్చగాళ్ళు అని అవమానించిన కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు గల్లంతు చేసే విధంగా తీర్పు ఇయ్యండి, బుద్ధి బుద్ధొచ్చలేక తీర్పు ఇయ్యండి. ఎంత ఇజ్జత్ లేని మాటలు మాట్లాడతారు వాళ్ళు. రేవంత్ రెడ్డి అంటాడు, పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణలో ఉన్నదంతా బీదా బిక్కి రైతులు, మూడు ఎకరాల కంటే ఎక్కువ ఎవరికి లేదు, వాళ్ళకు 24 గంటల కరెంట్ ఎందుకు ఇస్తాడు కేసీఆర్, 3 గంటలు చాలదా, గంటకు ఒక ఎకరం వాళ్ళ అంటాడు. గంటకు ఒక ఎకరం వారుతా ఎక్కడైనా దేశంలో? 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందా? మరి అడగద్దాం మనం రైతులను, 3 గంటలు కావాలన్నా 24 గంటల కరెంట్ కావాలన్నా అడగాలన్నా వద్దా, ఆలోచించాలన్నా వద్దా, దయచేసి మీరే నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి ఏమో 3 గంటలు చాలంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన అంటాడు రైతు బంధుతో కేసీఆర్ దుబారా చేస్తాడు, దండగ చేస్తాడు రైతు బంధు కార్యక్రమం అని. మరి వీళ్ళ మనసులేముందో అర్థం కానే వట్టే మనకు. రైతు బంధు రద్దు అవుతుందని అర్థమవుతుంది, కరెంటు మళ్ళా 3 గంటలే వస్తుందని అర్థం కానే వట్టే, మళ్ళా చీకటి రోజులు కావన్నా, మళ్ళా కాంగ్రెస్ అంటేనే ఆ కల్లోలం కావన్నా, ఆలోచించండి. గ్రామ గ్రామాన చర్చ పెట్టండి, గ్రామ గ్రామాన అడగండి. 55 ఏళ్ళు ఈ దిక్కుమాలిన పాచిపోయిన కాంగ్రెస్ ను మనమే మోసినం, ఆ నాయకులను మనం చూసినాం. అందులో కొత్తదనం ఏమి లేదు, కొత్త సీసాలో పాత సారా. ఇదివరకు జానారెడ్డి ఉండే జానారెడ్డి పోయి రేవంత్ రెడ్డి వచ్చిండు, అంతే తేడా ఏం లేదు. గదే కొత్త సీసాలో పాత సారా తప్ప కొత్త సరుకు ఏం లేదు, గదే పాచిపోయిన సరుకు. మరి మళ్ళా వాళ్ళని మోద్దామా, మోసి నాశనం అయిదామా, ఆలోచించండి. అయినా నాకు తెలియక అడుగుతా, కాంగ్రెస్ వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకు దమ్ము లేదా? కాంగ్రెస్ వాళ్ళకు ఇక్కడ ఉన్న వాళ్ళకు దమ్ము లేదా? తెలంగాణలో ఇలా పక్క రాష్ట్రమైన తెచ్చుకుంటాను, డికే శివకుమార్ అట, రాహుల్ గాంధీ అట, ఇంకోవాళ్ళట ఇంకోవాళ్ళట, ఇక బీజేపీ వాళ్ళేమో 16-17 మంది ముఖ్యమంత్రులు వస్తారట, అమిత్ షా వస్తాడట, నరేంద్ర మోడీ వస్తాడట, ఒక్క బక్క పల్సటి కేసీఆర్ ను కొట్టేతందుకు 10-15 మంది ముఖ్యమంత్రులు, 5-6గురు ఉప ముఖ్యమంత్రులు, అమిత్ షాలు, కేంద్ర మంత్రులు, ప్రధాన మంత్రులు, ఒక్క ఆయనను కొట్టేతందుకు ఇంతమంది జమ అవుతాను. మరి నేను అందుకే అడుగుతున్న, ఢిల్లీ దొరలకు తెలంగాణ ప్రజలకు మధ్యన జరుగుతున్న ఈ పంచాయతీలో తెలంగాణ ప్రజలకు ప్రతినిధిగా ఉన్న కేసీఆర్ ను ఇలా ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు మేమేదో చేస్తాం, మేము కేసీఆర్ ను పడగొడతామంటే మరి మనం ఊకుందామా? దయచేసి మీరు ఆలోచించండి. ఎట్లున్నదంటే వీళ్ళు పక్క రాష్ట్రాలకెళ్ళి, ఇతర రాష్ట్రాలకెళ్ళి వీళ్ళు నాయకులను తెచ్చుకుంటే నాకెట్లా అనిపిస్తాను నెరికేనా? వెనకటికి మన బిక్నూర్ హసన్ టూలేనే ఒక భార్య భర్త ఉండే, వాళ్ళు పాపం దినమంతా కష్టం చేసి సాయంత్రం వచ్చి బువ్వ తింటాను, బువ్వ తింటా అంటే ఆయనతో మీదికి వెళ్ళి ఆ చూరు మీదకి వెళ్ళి తేలు పడ్డది, ముంగట పడంగానే భార్య ఒర్రింది, అయ్యో అయ్యో తేలు 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 కుడుతుంది కుడుతుందని ఒర్రింది. ఉర్రంగానే ఆ మొగాయన లేచి భర్త లేచి బయట కురుకుతాడు, అగో ఏడుకోతున్నావా, ఆ తేలీడు ఉంటాయి అంటే బయట మొగోళ్ళు ఉన్నారు తీసుకొస్తాను ఉరికిండట. అరే మన దగ్గర సిపాయిలు లేరా? మన ఇంట్లో తేలును కొట్టే దమ్మున్నోడు లేడా? ఇక్కడున్న దరిద్రాన్ని పారదోలే కేసీఆర్ ఇక్కడుండగా ఓ డీకే శివకుమార్ ఎందుకు, పీకే సిద్ధరామయ్య ఎందుకు, రాహుల్ గాంధీ ఎందుకు, మోడీ ఎందుకు, ఏడాడికెళ్ళో వచ్చే ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఎందుకు? మన తెలంగాణ మట్టి బిడ్డ, మన తెలంగాణ పౌరుషానికి ప్రతీక అయిన కేసీఆర్ కామారెడ్డికి వస్తే మరి ఇవాళ అక్కడ కాంగ్రెస్ బీజేపీల డిపాజిట్ గల్లంతు చేద్దామా లేదా గట్టిగా చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇదే కామారెడ్డిలో ధూమ్ధాం పుట్టింది, ఇదే కామారెడ్డిలో ఉద్యమ వేడి పుడితే మొత్తం నిజామాబాద్ జిల్లాలోనే గులాబీ జెండా ఎగిరింది. అట్లాంటి కామారెడ్డిలో మరి ఇంతకుముందు నేను చెప్పిన తెగబలిసిన కోడి వచ్చి చికెన్ షాప్ ముంగడ తొడగొట్టినట్టు కాంగ్రెస్ వాడు బీజేపీ ఎగిరెగిరి పడుతున్నారు. వాళ్లకు మన సత్తా ఏందో చూపెడదామా లేదా? పక్కా చూపెడదామా? మరి ఇక చూపెడదామంటే 2 పనులు చేయాలి మీరు. మొదటి పని 9 తారీఖు కేసీఆర్ మీటింగ్ కు మీరందరూ పెద్ద ఎత్తున కామారెడ్డికి కదిలి రావాలే. తప్పకుండా మీరు ఒక్కొక్కరు వచ్చుడు కాదు, ఊళ్ళకెళ్ళి ఒక 500-600 మందిని తీసుకొని రావాలని చెప్పి మీ అందరినీ నేను కోరుతా ఉన్నా. మీ గంప గోవర్ధన్ గారు, అదేవిధంగా ముజీబుద్దీన్ గారు మన జిల్లా అధ్యక్షుడు, అన్ని ఏర్పాట్లు చేస్తారు. మీరందరూ కూడా 9 తారీఖు నాడు కేసీఆర్ గారిని ఆహ్వానించినందుకు, ఆశీర్వదించినందుకు వస్తారా లేదా? వచ్చేటోళ్ళు ఒకసారి పిడికిళ్ళు అవ్వటం, ఈ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళ మీద డౌట్ ఉంది నాకు. అందరూ వస్తారట, సంతోషం. ఎందుకు డౌట్ ఉన్నది అంటున్నా అంటే, నేను మొన్న మా సిరిసిల్లలో ఒక పెద్ద మనిషి ఉంటాడు శంకరయ్య అని, ఆయన నేను అడిగిన, సారు మరి ఏమనుకుంటారు, ఎలక్షన్ వచ్చింది కదా, అందరు ఏమనుకుంటారు ఊళ్ళల్లో అని అడిగిన. ఆయన ఏమన్నాడు అడిగేనా, సార్ కేసీఆర్ గురించి మంచిగా ఉన్నారు సార్, కేసీఆర్ మంచివాడు అంటారు అందరూ, కేసీఆర్ మంచిగానే ఉన్నాడు సార్, కింద పబ్లిక్ కూడా మంచిగానే ఉన్నారు సార్,
ఏమున్నా పంచాయతీ అంతా ఈ తెల్లంగిలేసుకున్నోళ్ళతోనే ఉన్నారు సార్ అని చెప్పింది. నాకు పదవి రాకపాయే, నాకు ఫలానాది లేకపాయే, నాకు ఇది రాకపాయే, నాకు అది ఒక అసంతృప్తి తప్ప ఊళ్ళలందరూ నేను చెప్పింది కరెక్టేనా, గట్టిగా సపోర్ట్ కొట్టారు వీళ్ళకి అర్థమయ్యేటట్టు. పక్క చెప్తున్నా నేను, నాకు ఇది లేదు, గది లేదు, నాకు గంపగోరదన్న ఫోన్ ఎత్తలేదు, మా ఇంట్లో లగ్గానికి రాలేదు, గారోజున గట్ల గట్ల ఓంగ ఫోన్ చూసుకుంటూ వేయండి, నాకు చెయ్యి ఉప్పలేదు, ఈ పిచ్చిముచ్చట్లు తప్ప అమ్మతోడు చెప్తున్నా జనమంతా మంచుకున్నారు, రాష్ట్రం అంతా మంచుకున్నారు, కామారెడ్డిలే కాదు దేశం అంతా మంచిగానే ఉన్నారు. కేసీఆర్ మీద మాలావు ప్రేమ ఉంది పక్క చెప్తున్నా. బీద బిక్కిలో రైతుల్లో ఈయనుంటేనే మేము సేఫ్, కాళ్ళు అంగలే ఓడొచ్చినా మళ్ళీ నాశనం అని చెప్పి వాళ్ళందరికీ